అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి రెండు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల ఇరవై కోట్లతో భారీ బడ్జెట్ని హరీష్ రావు గారు ప్రవేశపెట్టారు వారికి అభినందనలు అట్లాగే ఈ బడ్జెట్ పైన జనరల్ డిస్కషన్లో మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకే మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష ఈ బడ్జెట్ పైన కొంత లోతుగా చర్చ జరగటానికి అవకాశం ఇస్తారని కూడా ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేకపోతే ఖర్చు పెట్టాలని ఆలోచన చేసిన రెండు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు పూర్తి స్థాయిలో వాళ్ళు ఖర్చు పెట్టాలని ప్రభుత్వం తలపెట్టిన అన్ని పనులు జరగాలని ఈ రాష్ట్ర వాసిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష ఈ కోరుకునే సమయంలో కొన్ని వాస్తవాలు కూడా మనం సభలో చర్చించాలని కూడా అనుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే సభ చర్చలకి నిలయంగా ఉండాలి ప్రజల్ని మనం ఎక్కువ రోజులు భ్రమంలో కూడా ఉంచలేము అధ్యక్ష ఈరోజు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టి ప్రపోజ్ చేసినటువంటి అనేక అంశాలు కేటాయింపులు కూడా అవి చూసిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిగి ఇవి ఖర్చు పెడితే ఆయా శాఖలు కొంత అభివృద్ధి జరుగుతాయనేటువంటి ఆశ కూడా కనిపిస్తూ ఉంది కానీ ఆ ఆశ అడియాస్ కాకూడదనేదే నా ఆలోచన ఇందులో ప్రపోజ్ చేసినటువంటి అంశాలు ఉదాహరణకి అధ్యక్ష వ్యవసాయానికి దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు ప్రపోజ్ చేశారు దాంట్లో రైతుబంధు పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు రుణమాఫీకి ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు రైతు బీమా ఒక వెయ్యి రెండు వందల కోట్లు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి స్కీమ్స్కి రెండు వేల ఏడు వందల యాభై కోట్లు ఎస్సీల ప్రత్యేక నిధి దానికోసం ఇరవై ఒక్క వేల మూడు వందల అరవై కోట్లు ఎస్టీల ప్రత్యేక నిధి పదమూడు వేల మూడు వందల నాలుగు కోట్లు ఇరిగేషన్కి పదహారు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లుగా కేటాయించారు అధ్యక్షుడు ఈ కేటాయించినటువంటి నిధులన్నీ కూడా ఖర్చు పెట్టాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో కేటాయించినటువంటి వాటికి ఖర్చుకి వ్యత్యాసం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో సో దానికి సంబంధించి కూడా నేను లెక్కలతో సహా ఇయర్ వైజ్ స్ట్రాటిస్టిక్స్ ఇస్తాను అధ్యక్ష ప్రస్తుతానికి వీటితో పాటు ఏ రాష్ట్ర సమాజం అయినా బాగా అభివృద్ధి చెందాలంటే ప్రధానమైనటువంటి నాలుగు శాఖలు చాలా ప్రధానంగా చూస్తూ ఉంటాం అధ్యక్ష ఒకటి విద్య రెండు వైద్యం మూడు రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ నాలుగు రూరల్ డెవలప్మెంట్ అధ్యక్ష ఇంత భారీ బడ్జెట్లో కూడా ఈ ప్రాధాన్యత రంగాలకి అనుకున్నంత కేటాయింపులు ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం జరగలేదని నేను భా భావిస్తూ ఉన్నాను అధ్యక్ష ఉదాహరణకి విద్య సంబంధం తీసుకుంటే అధ్యక్ష దేశంలో విద్య మీద అని యావరేజ్ అన్ని రాష్ట్రాలు కలిపి పదిహేను శాతం పదిహేను పాయింట్ తొమ్మిది శాతం ఖర్చు పెడతా ఉంటే మన రాష్ట్రం కేవలం తొమ్మిది పాయింట్ ఐదు శాతానికే ఈ సంవత్సరం నిధులు కేటాయించినట్టుగా చెప్తా ఉన్నారు దీంట్లో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే ఆరు పాయింట్ ఎనిమిది శాతం విద్యకి కేటాయించి చాలా తక్కువగా కేటాయించినట్టుగానే భావించాల్సి వస్తూ ఉంది అట్లాగే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించి అధ్యక్ష దేశం అని యావరేజ్ ఐదు పాయింట్ ఐదు శాతం ఖర్చు పెడతా ఉంటే ఈ సంవత్సరం మన రాష్ట్రంలో దాని మూడు శాతానికే కేటాయింపులు చేసి హెల్త్ హెల్త్ మీద కూడా అంత దృష్టి సారించినట్టుగా కనపట్లేదు మరీ ముఖ్యంగా కరోనా లాంటి విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ వైద్యం మీద అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ని చూసాం నగరంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ని కూడా చూసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బలహీనంగా ఉంది కావలసినటువంటి డాక్టర్లు కానీ లేకపోతే మిగతా పారామెడికల్ స్టాఫ్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు దానికి సంబంధించిన సమాచారం గత బడ్జెట్ సమావేశాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినప్పటికీ ఇప్పటికి కూడా దాని మీద దృష్టి సారించి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికి కూడా దేశ యావరేజ్ కంటే అతి తక్కువగా మనం ఈ సంవత్సరం కూడా మూడు శాతానికే పరిమితం కావటం ఈ ప్రభుత్వం వైద్యం మీద వారు చూపిస్తున్నటువంటి దృష్టికి అద్దం పడుతున్నట్టుగానే నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష రోడ్లు నాగరికతకి ప్రధానమైనటువంటి సూచకగా చెప్పుకున్నటువంటి సందర్భంలో దేశం యావరేజ్ నాలుగు పాయింట్ మూడు శాతం ఉంటే మన రాష్ట్రం ఇప్పుడు ఇప్పుడు బడ్జెట్లో కూడా రెండు పాయింట్ ఆరు శాతానికి మాత్రమే రోడ్స్ అండ్ బ్రిడ్జెస్కి కేటాయింపులు చేయటం కొంచెం బాధ అనిపించింది అధ్యక్ష అట్లాగే రూరల్ డెవలప్మెంట్కి అధ్యక్ష దేశవ్యాప్తంగా ఈ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఆరు పాయింట్ ఒక శాతం అని యావరేజ్ నేషనల్ యావరేజ్ ఉంటే రాష్ట్ర అలాట్మెంట్ మాత్రం కేవలం మూడు పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఉంది అధ్యక్ష మనం నూతనంగా తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ప్రధానంగా ఈ రంగాల ద్వారా అభివృద్ధి చేసుకుంటేనే ఈ రాష్ట్రం బాగా ముందుకు పోతుందని ఆలోచన చేసేటువంటి రాష్ట్రం మరి ఈ రంగాల మీద దేశ యావరేజ్ కంటే కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి రాష్ట్రం కానీ ఎందుకో ఈ నాలుగు రంగ నాలుగు శాఖలపైన రాష్ట్ర ప్రభుత్వం సరిగా దృష్టి సారించలేదు కేటాయింపులు కూడా సరిగా లేవని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఈ రంగాల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉండింది అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా అట్లాగే అధ్యక్ష రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా రీసెంట్గా జరిగినటువంటి స్టడీలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం అన్ఎంప్లాయ్మెంటు ఈ రాష్ట్రంలో దేశ యావరేజ్ కంటే కూడా పెద్ద ఎత్తున ఉంది అధ్యక్ష సహజంగా మన రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మన ప్రయారిటీయే ఎంప్లాయ్మెంట్ కాబట్టి ఏడు సంవత్సరాలుగా ఎంప్లాయ్మెంట్ దాంట్లో చక్కచక్క పనులు చేసుకుంటూ ముందు పోతే ఈరోజు దేశంలో అందరికంటే కూడా అతి తక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉండాల్సినటువంటి రాష్ట్రంగా తెలంగాణ ఉండాల్సి ఉండే కానీ ఎందుకో రాష్ట్రం దేశం అంతా ఐదు పాయింట్ ఎనిమిది శాతం అని యావరేజ్ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఎనిమిది పాయింట్ నాలుగు శాతంగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం సో దీని దీనిపైన పీరియా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే టూ థౌసండ్ నైన్టీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటిది ఈ ప్రైవేట్ ప్రైవేట్ ఏజెన్సీది కూడా కాదు కావాలంటే దాని సోర్స్ సంబంధించిన పుస్తకం కూడా మీకు ఇస్తాం పేజ్ నెంబర్తో సహా అధ్యక్ష సో నేను చెప్పినటువంటి ఈ లెక్కలన్నీ కూడా పూర్తిగా ఈ సర్వే ఆధారంగా స్టడీ ఆధారంగా చేసినటువంటి లెక్కలు సంపూర్ణంగా ఇచ్చాను తప్ప ఇవి నా సొంత లెక్కలు కాదు అధ్యక్ష దయచేసి ప్రభుత్వాన్ని దీన్ని గమనంలో తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను